ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసి అమరజీవిగా నిలిచిన శ్రీ పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. శ్రీరాములు చిత్రపటానికి కమిషనర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరపాలక వివిధ విభాగాల ఉన్నతాధికారులు పొట్టి శ్రీరాములకు శ్రద్ధాంజలి ఘటించి మాట్లాడారు. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలంటూ పోరాడిన అభ్యుదయవాది పొట్టి శ్రీరాములని కొనియాడారు. స్వతంత్ర భారతదేశ సాధనకై గాంధీ మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పయనించిన మహనీయులు పొట్టి శ్రీరాములని, వారి జయంతి సందర్భంగా నివాళులర్పించుకోవడం మన అదృష్టంగా భావించుకోవాలని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు అంటే సెలబ్రేట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు ఈ జిల్లా పేరు అంటే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, విచ్ ఇట్ సెల్ఫ్ ఇంక్లూడ్స్ ద నేమ్ ఆఫ్ దిస్ ఆనరబుల్ పర్సన్. అండ్ అందరికీ కూడా సేమ్ ఫ్యాక్ట్ చెప్పాను, హీ వాజ్ ద పర్సన్ హు డిసైడెడ్ ది మ్యాప్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ పర్సన్ టు డూ ద ఫాస్ట్ అండ్ దెన్ రిక్వెస్ట్ ఫర్ అ స్టేట్ సెపరేట్లీ బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్. సో ఇది మనకి ఫస్ట్ పర్సన్ హూ హెస్ ఎన్ష్యూర్డ్ దట్ టైమ్ దట్ a state should be based on language, the local culture for its development. So it was a very big initiative and unfortunately we could not survive the fast, but that fast made a huge difference in the history of India. Mee andariki telusu ante manaki ee roju ee jilla sambandhinchi peru mariyu ee jilla sambandhinchi oka aashirvadam kuda chusukochu mattam ante vaalle chesina pani. So with this I give due respect to Shri Putti Shri Ramlu and all of you to read about him and pay respects to him today. Thank you. అక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. ఆనాటి స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఎందరో మంది జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తితోటి పుట్టి శ్రీరాములు గారు కూడా జాతీయ ఉద్యమంలో చేరడం జరిగింది. అప్పటి సామాజిక సంఘ సంస్కర్తల యొక్క ప్రభావంతో ఆయన ఎన్నో సంస్కరణ భావాలతోటి, అభ్యుదయ భావాలతోటి అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేశారు. అలాగే మన నెల్లూరులో కూడా మూలాపేటలో ఉండేటువంటి వేణుగోపాలస్వామి ఆలయంలో అందరికీ ప్రవేశం కోసం పోరాడి సాధించినటువంటి వ్యక్తి ఆయన. గాంధీజీ గారి ఆశ్రమంలో తన భార్యా బిడ్డలను కోల్పోయిన తర్వాత గాంధీజీ గారి ఆశ్రమంలో ఉండి అక్కడ సేవ చేస్తూ స్వాతంత్ర్యోద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొనడం జరిగింది. అటువంటి సందర్భంలో గాంధీజీ గారు అన్నటువంటి ఒక మాట, ఇలాంటి వ్యక్తులు ఒక 10 మంది ఉన్నట్లయితే ఒక 1 ఏడాది లోపే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోగలుగుతాము అని. అంటే ఒక వ్యక్తి తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని సాధించి చూపించడానికి, ఆచరించడానికి ఎంతటి కమిట్మెంట్ తో, సిన్సియారిటీ తోటి పనిచేయాలి అనేటువంటిది మనము అమరజీవి పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి తెలుసుకోవాలి. అలాగే సార్ చెప్పినట్టు దేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మనది ఏర్పడటానికి, ఆ తర్వాత రాష్ట్రంలో దేశం మొత్తం మీదుగా వచ్చినటువంటి ఇటువంటి అనేక డిమాండ్లని పరిష్కరించడం కోసం ప్రత్యేకమైనటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొరకు ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయటము, ఆ తర్వాత మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది కూడా విడిగా ఏర్పడటము. అయితే ఇంత గట్టి కార్యక్రమాన్ని తలకెత్తుకొని తన జీవితాన్ని, తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి తన రాష్ట్ర ప్రజల కోసం ఒకటి సాధించాలి అనేటువంటి తపన ఉండేటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఉదయం కోపం వస్తే మధ్యాహ్నం ఆకలేసేటప్పటికి మనం అన్ని మర్చిపోతాం. అటువంటిది అన్ని రోజుల పాటు నిరాహార దీక్షతోటి ఉండి తన ప్రాణాన్ని కోల్పోయి మన రాష్ట్ర ప్రజలందరికీ, మన రాష్ట్ర ప్రజలతో పాటుగా దేశ ప్రజల అందరికీ కూడా వారి భాష, వారి సంస్కృతి, సాంప్రదాయం, ఆచారాన్ని అనుసరించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని పరిపాలన సాధించుకునేటువంటి గొప్ప విధానానికి ఆర్జులయ్యన్నారు పొట్టి శ్రీరాములు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.